అందరికి నమస్కారం. నా పేరు ప్రసాద్ చిగులశెట్టి. ఈ వీడియో వైసీపీ నాయకులు మా జనసేన పార్టీ మీద అధినేత మీద కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. దాని గురించి వీడియోలో మాట్లాడతాను. జనసేన పార్టీ గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కరోనా లాక్డౌన్లో కూడా సోషల్ డిస్టెన్స్, భౌతిక దూరం పాటిస్తూ జనసేన పార్టీ నాయకులు ప్రభుత్వ భూముల అమ్మకం, అలాగే విపరీతంగా పెంచేసిన కరెంటు బిల్లులు ఏమైతే ఎక్కువ వచ్చినాయో వాటిని తగ్గించాలి, రద్దు చేయాలని గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ నాయకులు నిరసనలు తెలియజేస్తున్నారు, నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఇక్కడ పబ్లిక్ కాకుండా ఒక ప్రాంతంలో కూర్చుని, ఎందుకంటే కరోనా వ్యాప్తి పబ్లిక్గా చేస్తే ఎక్కువ అవుతుందని చెప్పేసి మాస్ గ్యాదరింగ్ లేకుండా అతి తక్కువ మందితో కరోనాని దృష్టిలో పెట్టుకుని ఎంతవరకు చేయొచ్చో అంతవరకు నిరసన తెలియజేస్తున్నాం. తప్పండి, చెప్పండి. కరెంటు బిల్లులు విపరీతంగా పెరిగిపోయినాయి. ఇప్పుడు కరెంటు బిల్లు కోసం అప్పు చేసే పరిస్థితి వచ్చింది కొంతమందికి, వేలల్లో కొంతమందికి వచ్చేసినాయి. 300-400 రూపాయలు కావాల్సిన బిల్లు 2,000-3,000 అసలు ఎందుకు వచ్చిందో, ఎలా వచ్చిందో, ఏంటి అర్హత తెలియదు. కొంతమంది డబుల్ వచ్చింది, ట్రిపుల్ వచ్చింది, కొంతమందికి 1,000 times కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. గుడిసెకి చూస్తే 25,000-20,000 అంటే బిల్లు గుడిసెకి. సో ఇందులో చాలా లోపాలు జరిగినాయి బిల్లింగ్ సిస్టంలో, చాలా దారుణాలు జరిగినాయి, ఎక్కువ బిల్లు వచ్చిందని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా అంటున్నారు. ఇది మొక్క జనసేన పార్టీకి సంబంధించిందే కాదు, ఇది మేము కావాలని రాజకీయం చేయట్లేదు. దీని మీద రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను మేము అడ్రస్ చేస్తున్నాం. ఈరోజు నాడు రాష్ట్ర ప్రజలు మాకు ఈ సుమారు 7% ఓటు ఇచ్చారు. మాకు ఒక ఎమ్మెల్యేని గెలిపించారు. మాకు దాదాపు 10 లక్షల మంది మా కుటుంబ అభ్యర్థులు కలుపుకుని మాకు ఓట్లేసారు. మాకు కూడా రాష్ట్ర ప్రజల మీద మాకు కూడా బాధ్యత ఉంది. ఈరోజు నాడు ఒక ప్రతిపక్ష పార్టీగా రాష్ట్రంలో ఉన్న సమస్యల మీద స్పందించవలసింది మాకు ఉంది. ఈరోజు నాడు దాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక రాజకీయ పార్టీగా, ప్రతిపక్ష పార్టీగా మా నేతలు స్పందిస్తున్నారు, మా అధినేత స్పందిస్తున్నారు. ఈ కరెంటు బిల్లులు ఏమైతే ఉన్నాయో వెంటనే వీటిని సరిచేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అదే ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాము. అలాగే ప్రభుత్వ భూములు అమ్మేస్తున్నారు. ఇది రాజమండ్రి సెంట్రల్ జైలు కూడా అమ్మేస్తారంట. ఎక్కడ పడితే అక్కడ గుంటూరులో ఎప్పుడో గుంటూరు మున్సిపాలిటీగా ఏర్పడినప్పుడు బ్రిటిష్ కాలంలో ఒక నాయుడిగా ఇచ్చారు స్థలాన్ని. ఇది కూరగాయల మార్కెట్ కోసం చెప్పేసి 2,000 మంది దాని మీద ఆధారపడి బతుకుతున్నారు. అటువంటి స్థలాన్ని అమ్ముతున్నారు, రాజమండ్రి సెంట్రల్ జైలు అమ్ముతున్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అనేక స్థలాలను అమ్ముకుంటూ పోతుంది ప్రభుత్వం. దానిని మేము ఆపమంటున్నాం, అంతేగాని దాన్ని మేము ఆపమంటున్నాం కానీ ఎక్కడ దీన్ని రాజకీయం చేయటం లేదు. లేనిపోయింది కల్పించి అబద్ధాలు చెప్పట్లేదు, ప్రజల్లో అయోమయం కల్పించట్లేదు. అయితే మేము న్యాయపరమైన డిమాండ్లు, ప్రజా సమస్యలు లేవనెత్తితే వైసీపీ వాళ్ళకి వెన్నులో వణుకు పడుతుంది. వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ ఉండదు కదా, ఎప్పట్లా సబ్జెక్ట్ ఉండదు. ఏదో వైసీపీ మంత్రి విజయవాడ వెస్ట్ అనుకుంటే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు వచ్చారు. గతంలో ఆయన ప్రజారాజ్యం ఎమ్మెల్యే గెలిచారు, అది కూడా చెప్తాను. ఆయన అప్పట్లో చిరంజీవి గారు కొత్త వ్యక్తిని టికెట్ ఇచ్చారు. కొద్దిగా మనిషికి కృతజ్ఞత ఉండదు, ఆ మనుషులకు ఉండదు, పాములకు ఉండదు. ఆయన పాము లాంటి వ్యక్తి. ఆ కుటుంబం మీద ఆయన విమర్శలు చేస్తూ ఉంటారు, చిరంజీవి గారిని తిడతా ఉంటారు, పాములను తిడతా ఉంటారు. ఇక్కడ రాజకీయంగా మాట్లాడండి, రాజకీయంగా విధానపరంగా సబ్జెక్టివ్గా మాట్లాడితే చాలా హుందాగా ఉంటుంది. ఈయన దగ్గర లోపించింది సబ్జెక్ట్ ఉండదు. దెర్ ఇస్ నో సబ్జెక్టు. ఎకిలి మాటలు, వాత మాటలు, 5 రూపాయలు ఆర్టిస్ట్ వేషాలు మీడియా ముందుకు వచ్చేసేది. ఇది జనసేన పార్టీ అన్న మా అధినేత వీడియో కాన్ఫరెన్స్లు పెడుతున్నావు. నువ్వు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సమస్యలు ఎలా అడ్రస్ చేయాలి, కరోనాలో ప్రజలకు ఎలా అండగా ఉండాలని చెప్పేసి అని రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాలు నియోజకవర్గాల వారీగా కూడా అయినా వీడియో కాన్ఫరెన్స్లు పెట్టి అందరూ అది కార్యకర్తలతో మాట్లాడుతూ వాళ్ళని గైడ్ చేస్తున్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్యకర్తలు కరోనా లాక్డౌన్లో పేదలకి, అలాగే వలస కూలీలు రోడ్డు అంటే నడిచి వెళ్తున్న వలస కూలీలకి ఎంతలా మేము అండగా ఉండాలో అంతకు మించి కూడా మేము చేశాము. మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఎక్కడా కూడా చైనని సేవా కార్యక్రమాలు ఈ కరోనా లాక్డౌన్ల ప్రజలు, మా జనసేన పార్టీ, మా జన సైనికులు, మా జనసేన నాయకులు చేశారు. ఈరోజు నాడు దాన్ని మెచ్చుకోకపోగా ఈరోజు నాడు వీళ్ళు ఎకిలి మాటలు మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు. మరి ఆ మొత్తం చేయడానికి కావచ్చు, అలాగే ఈ రాష్ట్రంలో విద్యుత్ సమస్య కావచ్చు, ఈ భూములు కావచ్చు, వీటికి సంబంధించి మా అధినేత వీడియో కాన్ఫరెన్స్తో మాట్లాడుతున్నారు, ఆడియో వీడియో కాన్ఫరెన్స్తో మాట్లాడుతున్నారు నాయకులతో, కార్యకర్తలతో. ఈయనేమంటాడంటే జనసేన పార్టీలు ఎవరున్నారు, 2 చోట్ల పవన్ కళ్యాణ్ ఓడిపోయాడు, వీడియో కాన్ఫరెన్స్లు ఎందుకంటాడు. జనసేన పార్టీలు ఎవరు లేనప్పుడు, మా అధినేత ఓడిపోయినప్పుడు దాని గురించి మీరు బాధపడాల్సిన అవసరమే ఉందండి వెల్లంపల్లి గారు. మీరు బాధపడుతున్నారంటే, మీరు దాని గురించి మాట్లాడుతున్నారంటే ఎక్కడో మీకు సెగ తగులుతుంది, విందులో వణుకు పడుతుంది జనసేన పార్టీని చూస్తే.
గత ఎన్నికల్లో మీరు తెలుగుదేశానికి అంటగట్టే కుట్రలు చేసి కుటంత్రాలు చేసి రకరకాల వ్యూహాలతో గెలిచారు. అది గెలుపు నీటి పొడగలాంటిది. మీ గెలుపు శాశ్వతంగా ఉండదు. మీ గెలుపులో నిజాయితీ లేనప్పుడు అది నిలబడదు ఎప్పటికీనో. శాశ్వతంగా గుర్తుపెట్టుకోండి, మీ అధికారం నిలబడదు. మీ గెలుపులో నిజాయితీ లేదు. నిజాయితీగా ప్రజాక్షేత్రంలో దమ్ముగా గెలుచుంటే మీరు 5 కాదు 30 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండేవాళ్ళు. గెలుపులో నిజాయితీ లేదు మీకు. అన్ని అబద్ధాలు చెప్పుకుని గెలిచారు, అసత్యాలు ప్రచారం చేసుకుని గెలిచారు. అందుకే ఈ రోజు నాడు జనసేన పార్టీని చూస్తే, మా అధినేతను చూస్తే, మా జన సైనికులు నాయకులను చూస్తే వెన్నులో వణుకు పుడుతుంది. వణుకు పుట్టి ఇటువంటి సంధి మాటలు సంధి ప్రలాపంలో పేలుతున్నారు. గుర్తుపెట్టుకోండి. మంత్రి గారు వెల్లంపల్లి గారు ఖబర్దార్, నోరు అదుపులో పెట్టుకో. రాజకీయంలో గెలిపోవటంలో అత్యంత సహజం. ఏ ఓడిపోతే రాజకీయాలు చేయకూడదంటే జగన్మోహన్ రెడ్డి గారు తల్లి 2014 ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరపు నుండే విశాఖపట్నం ఎంపీగా పోటీ చేసి ఓడిపోలేదా? ఏ జగన్మోహన్ రెడ్డి గారు ఏ మొహం పెట్టుకుని ఏ సిగ్గు పెట్టుకుని ఆయన ప్రజల్లో తిరిగారు చెప్పండి. మళ్ళీ 2019 ఎన్నికల్లో పోటీ చేశారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు సొంత బాబాయ్ దివంగత వైఎస్ వివేకానంద రెడ్డి గారు కడప లోకల్ పాడి స్థానిక సంస్థల ఎన్నికల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోలేదా? మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ మొహంతో ఏ సిగ్గు పెట్టుకుని ఆయన కడపలో తిరిగారు? ఒక్కసారి మీ ప్రజలకు సమాధానం చెప్పండి. రాజకీయంలో గెలిపోవడం అత్యంత సహజం. అలాగే 2014 ఎన్నికల్లో విజయవాడ వెస్ట్ నుండి మీరు ఓడిపోలేదా? బీజేపీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసే కమల గుర్తు మీద 2009 ప్రజారాజ్యం గెలిచారు, 2014 ఓడిపోయారు. మరి 2014 ఓడిపోయిన మీరు ఏ ముఖం పెట్టుకుని ఏ సిగ్గెట్టుకుని మీరు 2019 ఎన్నికల్లో పోటీ చేశారో ఒకసారి ప్రజలు సమాధానం చెప్పారు సార్. మరి ఓడిపోయినప్పుడు రాజకీయాలకు పనికిరానప్పుడు 14 ఓడిపోయిన మీరు 19 మీ రాజకీయాలకు ఎలా పనికొచ్చారు, ఎలా పోటీ చేశారో కూడా ప్రజలు సమాధానం చెప్పండి. 2014 నీకు డిపాజిట్ కూడా రాని పరిస్థితుల్లో ఆ రోజు నాడు అక్కడ ఉన్న రాజకీయ సమీకరణాల్లో పవన్ కళ్యాణ్ గారు బొమ్మెట్టుకుని తిరిగా గుర్తుపెట్టుకో. ఇప్పటికే క్లిప్పింగ్స్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు కటౌట్ గబ్బర్ సింగ్ లో పవన్ కళ్యాణ్ కటౌట్ పెట్టుకుని రిక్షాల మీద మీరు మొత్తం నియోజకవర్గం తిప్పుకుని ఆ రోజు పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకుని గెలుపు దవిదాపుల దాకా వచ్చావు. 2014 పవన్ కళ్యాణ్ బొమ్మ లేకపోతే నీకు డిపాజిట్ అనే బొమ్మ కూడా కనబడేది కాదు. వెల్లంపల్లి గుర్తుపెట్టుకో, ప్రతిసారి మెగా ఫ్యామిలీ మీద అలాగే చిరంజీవి గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు చవాకులు పేల్తున్నావు. నీకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన కుటుంబం మీద కనీస కృతజ్ఞత లేదు. రాజకీయంగా విమర్శించు కాదంటలేదు, విధానపరంగా సబ్జెక్టుగా మాట్లాడు. ఎందుకంటే నువ్వు ఒక పార్టీలో ఉన్నావు, ఒక వైసీపీ ఒక ఎమ్మెల్యేగా ఉన్నావు, ఒక మంత్రిగా ఉన్నావు. ప్రభుత్వం మీద విమర్శలు వచ్చినప్పుడు, మీ వైసీపీ పార్టీ మీద విమర్శలు వచ్చినప్పుడు ధీటుగా స్పందించు. తప్పు లేదు, దానికి సబ్జెక్టుగా మాట్లాడు. కరెంటు బిల్లుల దాన్ని అడ్రస్ చేయి, ఇది జరిగింది ఇలా సరిచేస్తున్నాము. భూముల ఎందుకు అమ్ముతున్నావు దానికి సంబంధించిన అడ్రస్ చేయి. అంతేగాని ఇలా ఓడిపోయినాడు మాట్లాడతాడా? పార్టీలు ఎవరు ఉన్నారు, వాళ్ళు ఉన్నారా, వీళ్ళు ఉన్నారా అంటే ముందు మీ జగన్మోహన్ రెడ్డి గారే రాజకీయాలు ఉండకూడదు, మీరు రాజకీయాలు ఉండకూడదు. అసలు మీ వైసీపీ పార్టీలు ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎంతమంది గతంలో ఓడిపోయారు, ఎవరు రాజకీయాలు ఉండకూడదు, అది పరిస్థితి. అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఉండకూడదు, ఆయన ఒకప్పుడు ఓడిపోయారు. రాష్ట్రంలో ఇప్పుడున్న ఎమ్మెల్యేలు అందరూ దాదాపు ఏదో ఒక సందర్భంలో అతి కొద్దిమంది మినహాయిస్తే అంత గెలిపోవడం సహజంగా ఉంటా ఉంటాయి. దాని గురించి మీరేదో చించుకోకర్లేదు. పేటీఎం వచ్చిందా? పేటీఎం ఒక్క వచ్చినాయా? భలే ఉంటాయండి ఈ పేటీఎం వాళ్ళ గొడవలో. మావాడు వచ్చాడు, మావాడు డిస్టర్బ్ చేశాడు. ఈ పేటీఎం వచ్చిందా? పేటీఎం బ్యాచ్ వస్తాయండి, వీళ్ళకి పని పడిందని చెప్పండి. మనం ప్రజా సమస్యల మీద పోట్లాడుతున్నాం. ఈ రోజు నాడు ప్రభుత్వంతో పోట్లాడుతున్నాము. ప్రజా సమస్యల కోసం మనం ప్రతిపక్షం ఏం చేస్తామండి? నీచ రాజకీయాలు చేయలేం కదా. అధికార పక్షం అంటే ఏదో రాజకీయాలు చేస్తామంటే కూర్చుని చూసాం కదా. వైజాగ్ ఎల్జీ గ్యాస్ ఏమైంది చూసాం కదా. అది అలా ఉంటుంది, వైసీపీ రాజకీయం అలాగే ఉంటుంది. ఈ రోజు నాడు అంతా మా ప్రజలను మభ్యపెట్టే రాజకీయం చేస్తూ ఉంటామండి. నిజాయితీగా జనసేన పార్టీ సిద్ధాంతాలకు లోబడి ఈ రోజు నాడు ఎక్కడా కూడా నీచ రాజకీయాలు పాల్పడకుండా ఉందాగా ప్రజాక్షేత్రంలో నిలబడ్డం. ఈ రోజు నాడు అంత ఓటమిని తట్టుకుని కూడా నిలబడడం కూడా చాలా గొప్పది. ఆ నిలబడటం కూడా గొప్ప. ఈరోజు బలంగా నిలబడ్డాం, బలంగా పోరాడుతున్నాం. మా శక్తి మేరకు మేము చేస్తూ ఉంటాం. రాష్ట్ర ప్రజలు కూడా అన్ని గమనిస్తున్నారు. ఎవరు నిలబడుతున్నారు, ఎవరి దగ్గర నిజాయితీ ఉంది, ఎవరు కమిట్మెంట్తో పనిచేస్తున్నారు కూడా రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. ఇప్పుడు ఈ ధన రాజకీయాల్లో, ఈ వర్గ రాజకీయాలు, ఈ కుల రాజకీయాలు నిన్న కూడా పోసిపెట్టినాడు కదా. అనేక దరిద్రాలను ఈ రోజు రాష్ట్రంలో ఓటుకు నోటు కావచ్చు. దరిద్రాలన్నీ అధిగమించి రాష్ట్ర ప్రజలు ముందుకు వస్తారా లేదా అని పక్కన పెడితే రాష్ట్ర ప్రజలైతే చాలా నిశ్చితంగా గమనిస్తున్నారు. ఈ రోజు నాడు జనసేన పార్టీ ఏం చేస్తుంది,
రాజకీయాలు పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు, ఎలా ముందుకెళ్తున్నారు అని చెప్పేసి ఇక ముగిస్తానని టైం ఎక్కువైపోయింది. ఈ పేటిఎం కుక్కలు అంటారు కదండి, ఈ కుక్కలో వేసిన ప్రశ్న ఏంటి, పేటిఎం కుక్కలో సారీ అండి, కుక్క జాతిని కుక్కలు కూడా విశ్వాసం పడుతుంది, వీళ్ళకి అది కూడా ఉండదండి, వీళ్ళు నక్కలండి, వీళ్ళు గుంట నక్కలు ఇవి. ఈ గుంట నక్కలు వేసే ప్రశ్న ఏంటంటే పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు, హైదరాబాద్లో ఉన్నాయంటే రావచ్చుగా అంటారు, ఇక్కడికి రావచ్చుగా అంటారు, ఇక్కడికి ఎక్కడికి రావచ్చు, జనాలకి వెళ్ళొచ్చుగా అంటారు. అదే బాబు, మీ ప్రభుత్వం ఉన్నప్పుడు, మీ ప్రభుత్వం పరిపాలిస్తున్నప్పుడు, మీ ప్రభుత్వం బాగా పరిపాలిస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు రమ్మంటారు ఎందుకు, మీరు పవన్ కళ్యాణ్ రమ్మంటారు ఎందుకు అంటే మీ ప్రభుత్వం పరిపాలించట్లేదు, ఆయన రావాలి రావాలి అంటున్నారంటే మీ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. అంటే మీరు కూడా లాస్ట్కి మీ ప్రభుత్వం బాగుందని చెప్పుకుంటూనే పవన్ కళ్యాణ్ వస్తే బాగుండు, పవన్ కళ్యాణ్ వస్తే బాగుండు అనుకుంటున్నారంటే నిజంగా మీరు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ మీద మీరు ఎంత నమ్మకం పెట్టుకున్నారు, మా పార్టీ మీద, అలాగే ప్రజలు కూడా పెట్టుకున్నారు కదా. మీరు పేటిఎం కోసమో లేకపోతే ఏదో అభిమానం కోసం ఏదో ఏదో కామెంట్లు పెడుతుంటారు, కానీ మీరు కూడా పవన్ కళ్యాణ్ గారు రావాలి అనుకుంటున్నారు ప్రజాక్షేత్రంలోకి. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ప్రస్తుతానికి భారతదేశ వ్యాప్తంగా కూడా రాజకీయ నాయకులకి పర్యటనకు అనుమతులు లేవు ఎక్కడా కూడా, గుర్తుపెట్టుకోండి సోదరులకు, గుర్తుపెట్టుకోండి రాజకీయ నాయకుడు పర్యటన అనుమతులు లేవు, ఎందుకు కరోనా వల్ల అనుమతులు లేవు. బస్సులు కూడా చూసాం కదా మనం ఏం చేస్తున్నారు, అది రెండు సీట్లో ఒకళ్ళని కూర్చోబెడుతున్నారు బస్సులు కూడా. అంటే కరోనా వల్ల ఈ రోజు నాడు ఎవరు బయటికి రాలేని పరిస్థితి, ఇటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్కి వస్తే లక్షలాదిగా జనాలు వస్తారు, అభిమానులు కార్యకర్తలు వస్తారు, అలాగే ప్రజా సమస్యలు ఉన్నప్పుడు ప్రజలు వస్తారు, వీళ్ళని అదుపు చేయలేని పరిస్థితి నెలకొంటుంది. ఎన్ని వేల మంది పోలీసులు పెడతాం మనం, 10,000 మంది పోలీసు పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు జనాన్ని అదుపు చేయాలి, సోషల్ సామాజిక భౌతిక దూరం పాటించాలంటే 10,000 మంది పోలీసులు కావాలి, తీసుకొచ్చి పెడతారా, పెట్టలేని పరిస్థితి. ఈరోజు అనుమతులు లేవు, మాకే కాదు చంద్రబాబు నాయుడు గారికి అనుమతులు లేవు, కన్నా లక్ష్మీనారాయణ గారికి అనుమతులు లేవు, ఎవరికి కూడా బహిరంగంగా పబ్లిక్లోకి ప్రజల్లోకి వెళ్ళడానికి అనుమతులు లేవు. కావాలంటే పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టుకోండి, ఎక్కడన్నా ఒక నలుగురు కలిసి ఏదైనా నిరసన కార్యక్రమం చేసుకోండి అంటున్నారు, కానీ బహిరంగంగా కూడా ఎక్కడ కూడా ఎవరికి అనుమతి లేదు. ఒకసారి వైసీపీ సోదరులు ఎవరైతే ఉన్నారో ఈ పేటిఎం మీద ఎవరైనా కావచ్చు, గుర్తుపెట్టుకోండి, మీ ఆకాంక్ష మాకు అర్థమైందండి, మీ ఆకాంక్షను మేము అర్థం చేసుకున్నాము, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయింది కాబట్టి ఈ రోజు నాడు మీరు పవన్ కళ్యాణ్ రావాలి అంటున్నారు, మీరు పవన్ కళ్యాణ్ మేము పెట్టుకున్న నమ్మకాన్ని కూడా మేము అర్థం చేసుకున్నాము, మీ ఆకాంక్షను అర్థం చేసుకున్నాము కాకపోతే ఈ కరోనా వల్ల రాలేని పరిస్థితి అర్థం చేసుకోనండి. ఆయన రాలేని ఈయనే కాదు, ఎవరు కూడా ఏ నాయకుడుగా రాలేరు, ఎందుకంటే ఎమ్మెల్యే గారు అంటే ఆయన నియోజకవర్గ ప్రతినిధి కాబట్టి, మంత్రి కాబట్టి వారికి తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజల దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళు కూడా వెళ్ళకపోతే ఇంకా ప్రజల దగ్గర ఎవరు వెళ్తారు చెప్పండి. సో వాళ్ళకి తప్పదు ఇంకా ప్రభుత్వ అధికారులు వీళ్ళందరూ కూడా, అధినేత మా పార్టీ అధినేత వచ్చినప్పుడు లక్షలాదిగా జనం వస్తారు, గతంలో చూసాం కదా, వాళ్ళని అదుపు చేయడం అసాధ్యము కరోనాలో, ఈ లాక్డౌన్లో. దయచేసి అర్థం చేసుకోండి సోదరులారా. ఏంటండి వీడియో నచ్చిందా, అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి, ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.